మత్స్యకారులను కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రాష్ట్ర మత్స్యకార్మిక సంఘం డిమాండ్ చేసింది. సిద్దిపేట జిల్లాలో మత్స్యకార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జిల్లాకు చెందిన గ్రామ ముదిరాజ్ గంగపుత్ర సొసైటీ అధ్యక్షులు సమావేశం ఏర్పాటు చేశారు. మత్స్యకార్మికులు కరోనా సమయంలో పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. చేపలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించి కొనాలన్నారు. పలు డిమాండ్లను తీర్మానం చేసి కలెక్టర్ కి మత్స్యశాఖ मधुसूदन की विनती पत्र अंदर कार्यक्रम में राष्ट्र मत्स्य कार्मिक संघ प्रधान कार्यदर्शी लेल्ला बालकृष्ण उपाध्यक्ष मेट्टू विजय जिला अध्यक्ष अल्वाल श्रीनिवास तदितरुलु पाल्गोन्नारु. राष्ट्र केन्द्रा अंतु काकते हईदराबाद टाक अंत सिद्धिपेट केसीआर ऊर डेवलपये बंगार तेलंगा बंगार तेलंगा प्रचार अंदुकुटे किंद लत सिद्धिपेट इप्ड प्रति मंडला अभी मन समस्या चरवल कुंटल को संबंधी मन मुख्यमंत्री चरवल कुंटल कब्जा का कालुष्या एफटीएल लेवल साटेलाइट द्वारा మొత్తం కూడా సాటిలైట్ ద్వారా సర్వే చేయించి మొత్తం చెరువుల కుంటల ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఎకరాల చెరువుల కుంటలకు కూడా అద్దు ఏర్పాటు చేసి మత్స్యకారులకు నీళ్ళు ఉన్నప్పుడు చేపలు వెంటుకునేటట్టు నీళ్ళు లేని కాలంలో చెరువు సికం భూముల మీద కూడా పంటలు పండించుకునే హక్కు మత్స్యకారులకే ఉండాలి. నీళ్ళు ఉన్నప్పుడు చేపలు పండించుకుంటాం, నీళ్ళు లేని కాలంలో పచ్చజొన్నలు గాని కర్బూజా గాని ఇంకా ఎలాంటి పంటల అవకాశం ఉంటే అన్ని అలాంటి పంటలు చెరువు సికం భూమిలో కూడా మత్స్యకారులకే హక్కు ఉండే విధంగా ప్రతి కరోనా నేపథ్యంలో వృత్తిపోయి ఉపాధిపోయి జీవనాధారం లేక బతుకుదెరువు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి మత్స్య సొసైటీ బ్యాంక్ ఆయన మనం అంటున్నాం దళితులకు ఒక కుటుంబానికి 10 లక్షలు అంటున్నాడు ఇస్తామన్నాడు మనమండే మాట ఇది హుజూరాబాద్లో. కాబట్టి మనం ఏమంటున్నాం కనీసం ప్రతి సొసైటీ మత్స్య సొసైటీకి 10 లక్షలు ఇవ్వండి. 10 లక్షలు ప్రతి కుటుంబానికి కాదు, ఇప్పుడు ఐనాపూర్ సొసైటీ ఉంది, ఐనాపూర్ సొసైటీలో ఎంతమంది సభ్యులు మీ సొసైటీలో 286 మంది కుటుంబాలు, 286 మంది సభ్యులు అంటే ఒక సభ్యుడు కుటుంబమే కదా. మనం 286 కుటుంబాలకు 10 లక్షల రూపాయలు అకౌంట్లో ఏమంటున్నాం తప్ప అది